Hello all, I'm Aditya and welcome to the Vegan Flicks. So, ఈ వీకెండ్ ఎక్కువ మంది ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసిన ఫిల్మ్ హిట్ 2. ఈ మూవీ ఇంత అటెన్షన్ గ్రాప్ చేయడానికి మెయిన్లీ 3 రీజన్స్ ఉన్నాయి. అండ్ ద ఫస్ట్ వన్ వాజ్ ఆబ్వియస్లీ అడ్విశేష్. తన ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే క్షణం, ఎవరు, గూఢాచారి అండ్ రీసెంట్గా మేజర్, ఇలా కన్సిస్టెంట్గా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ వస్తున్నారు. అండ్ తన కాంపౌండ్ నుంచి ఒక స్క్రిప్ట్ మూవీగా మౌల్డ్ అయ్యి అది థియేటర్స్కి వస్తుందంటేనే దాంట్లో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉంటుందని ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయ్యేలా ఒక స్ట్రాంగ్ మార్క్ని క్రియేట్ చేసుకున్నారు తనకి. అండ్ ద సెకండ్ రీజన్ వాజ్ నాని. తన కాంపౌండ్ నుంచి ఇప్పటిదాకా 2 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ ద ఫస్ట్ వన్ వాజ్ ఆ అండ్ ద సెకండ్ వన్ వాజ్ హిట్. 2 సూపర్ హిట్సే. అండ్ ద థర్డ్ రీజన్ వాజ్ అడ్విశేష్ అండ్ హిస్ టీమ్స్ అగ్రెసివ్ ప్రమోషన్. నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి వాళ్ళ ప్రమోషనల్ కాంటెంట్ అంతా ఫాలో అవుతున్నాను. వాళ్ళు ఇస్తున్న ఇంటర్వ్యూస్, వాళ్ళు రివీల్ చేస్తున్న డీటెయిల్స్, ఎస్పెషల్లీ దే రాక్ సాలిడ్ టీజర్ అండ్ ట్రైలర్ విచ్ గాట్ ఇమ్మెన్స్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. సో ఇవన్నీ కలిసి ఈ మూవీకి ఒక డీసెంట్ అటెన్షన్ తీసుకొచ్చాయి. సో ఇప్పుడు ఆ మూవీ ప్లాట్, ఎగ్జిక్యూషన్, డస్ ఇట్ రియల్లీ వర్త్ ద హైప్, డస్ ఇట్ మీట్ మై ఎక్స్పెక్టేషన్స్, డస్ ఇట్ రియల్లీ వర్త్ ద అటెన్షన్ ఫర్ దిస్ వీకెండ్, ఇవన్నీ వీడియోలో చూద్దాం. సో ఈ మూవీ ప్లాట్ గురించి చెప్పాలంటే ఈ మూవీ ట్రైలర్లోనే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మూవీ హర్షవర్ధన్ గారి ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత జనరల్ హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్, ఊరికే ఊరికే సాంగ్, ఇదంతా ఫస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ తర్వాత హిట్ ద సెకండ్ కెస్ట్ టైటిల్ పడుతుంది. అంటే మనకి టీజర్లో చూపించిన బాడీ పార్ట్ సీన్ ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. అది ఒక బాడీ, సంజన అనే ఒక అమ్మాయి బాడీ కాదు, డిఫరెంట్ ఇంకొక 3 అమ్మాయిల బాడీస్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ కేసుని కేడి కృష్ణదేవ్ అనే ఆఫీసర్ ఎలా సాల్వ్ చేస్తాడు అనేది ఈ మూవీ ప్లాట్. నేను దాని గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు. ఐ వాంట్ దిస్ టు బి కంప్లీట్లీ స్పాయిలర్ ఫ్రీ. ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడాలంటే ఇట్స్ బ్రిలియంట్, ఇట్స్ డ్యామ్ బ్రిలియంట్. అంటే మూవీలో టెక్నికల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడాలంటే బీజిఎం వాజ్ అవుట్ స్టాండింగ్, సినిమాటోగ్రఫీ విజువల్స్ వాజ్ వెరీ రిచ్, స్క్రీన్ ప్లే అయితే మాత్రం ఎక్కడ కొంచెం కూడా ల్యాగ్ లేకుండా చాలా గ్రిప్పింగ్గా రాశారు. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే యాజ్ ఆల్వేస్ అడ్విశేష్ గారు చిన్న అవతలేశారు. అండ్ మూవీ హ్యాడ్ వెరీ క్రిస్ప్ రన్ టైమ్, సో ఎక్కడ ల్యాగ్ అనేది కొంచెం కూడా ఉండకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సో కుడోస్ టు ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ డైరెక్టర్ శైలేష్ కరుణ్ గారు తీసిన ఫస్ట్ ఫిల్మ్ హిట్ ద ఫస్ట్ కేస్కి చాలా ఇంప్రూవ్మెంట్ చూపించారు. హిట్ ద ఫస్ట్ కేస్లో నాకున్న కంప్లైంట్ ఏంటంటే మూవీలో సస్పెన్స్ ఉంటుంది కానీ థ్రిల్లింగ్ ఉండదు. అంటే మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు కానీ టెన్షన్ కానీ భయం కానీ అలాంటి ఏం ఫీలింగ్ ఉండదు. దీంట్లో మాత్రం టెన్షన్, ఫియర్, భయం, ఆ ఫీలింగ్స్ అనేది ఇచ్చి పడేశారు, ఒక లెవెల్ దాటే చూపించారు. ఇంకొక సజెషన్ ఏంటంటే క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ దగ్గర కొంచెం ఒక టార్చర్ సీన్ వస్తుంది. అది కొంచెం ఒక లిమిట్ దాటే ఆ వైలెన్స్ని చూపించారు. సో ఎవరైనా కొంచెం వీక్ హార్టెడ్ ఉంటే ఆ సీన్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ద ఫిల్మ్ వాజ్ కంప్లీట్లీ అవుట్ స్టాండింగ్. సో కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో, డస్ ఇట్ రీచ్ టు మై ఎక్స్పెక్టేషన్స్? ఎస్. ఇస్ ఇట్ అ వర్తీ వాచ్ ఫర్ దిస్ వీకెండ్? డెఫినెట్లీ ఎస్. సో ఫర్ ఆల్ ద ఫిల్మ్ లవర్స్, శేష్ గారి ఫ్యాన్స్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ మాత్రం ఇది ప్రయారిటీ 1 ఫిల్మ్. ఒకవేళ మీకు ఇంకేమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే ఈ మూవీకి మీ వీకెండ్ ప్రయారిటీ రేటింగ్ అంటే మాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐ ఆల్సో వాంట్ టు గివ్ 1 స్పెషల్ అడ్వైస్. జనరల్గా వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్స్, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ వీటన్నింటిలో హిట్ 1 చూడకపోయినా హిట్ 2 క్లియర్గా అర్థమవుతుందని చెప్పారు. అది కరెక్టే, బట్ నా సజెషన్ ఏంటంటే హిట్ 1 చూడకుండా హిట్ 2 చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు అంత సింపుల్గా 1-2 కనెక్షన్స్ లేవు. కొంచెం ఒక 5-6 సీన్స్ దాకా బాగానే ఉన్నాయి హిట్ 1కి హిట్ 2కి మంచి కనెక్షన్స్. అండ్ ఒకటే ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ అడ్విశేష్ అండ్ టీమ్ అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తూనే వస్తున్నారు, ప్లీజ్ డోంట్ గివ్ స్పాయిలర్స్. నేను మూవీ చూస్తున్న థియేటర్లో నా ముందు సీట్లో ఉన్నవాడు చాలా ఇంపార్టెంట్ సీన్స్ లైక్ మేజర్ ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ లేకపోతే క్లైమాక్స్ ట్విస్ట్ కానీ, హిట్ 3లో క్యాస్ట్ గురించి చిన్న డీటెయిల్స్ ఇస్తారు, వాటి క్లిప్పింగ్స్ కానీ మొత్తం స్నాప్చాట్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసేస్తున్నాడు. ప్లీజ్ గైస్ డోంట్ డూ దట్, లెట్ యువర్ ఫ్రెండ్స్ ఎంజాయ్ ది ఫిల్మ్.